నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. క్యూబ్ టీవీలో మనం చాలా విషయాలు, హెల్త్ టాపిక్స్ మాట్లాడుతూ ఉన్నాం. ఇందులో భాగంగా ఇప్పుడు సీజనల్ జ్వరాలు, సీజనల్ వ్యాధులు అనే టాపిక్లో ఇంతకుముందు మొయినుద్దీన్ గారిని కలవడం జరిగింది, టైఫాయిడ్ గురించి మాట్లాడటం జరిగింది, మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఇందులో భాగంగా మనకి కామన్గా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒక్కసారన్నా ఒక జ్వరంతో బాధపడుతూ ఉంటారు, అది మలేరియా. అసలు ఈ మలేరియా ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుంది, మలేరియా వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి, ఎలాంటి మెడిసిన్ వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, విషయాల గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. డాక్టర్ మోహినుద్దీన్ గారు మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో చెప్పండి, మామూలుగా మలేరియా అనేది కామన్గా మలేరియానేమో అనిస్తూ ఉన్నారు. సో అది ఒక ప్రాణాంతకరమైన జ్వరం అన్న విషయం చాలామంది గ్రహించరు. రీజన్స్ ఏంటంటారు, అసలు మలేరియా ఎందుకు వస్తుంది, దాని గురించి చెప్పండి. మలేరియా యూజువల్గా మస్కిటోస్ కరవడం వల్ల, దోమలు కాటు వల్ల వస్తుందండి. దోమల్లో అనాఫిలస్ మస్కిటో అని ఉంటుంది. సో అదే మస్కిటో కరవడం వల్ల మనకు మలేరియా జబ్బను వస్తుంది. యాక్చువల్లీ అది కాజ్ చేసే ఆర్గానిజం వచ్చి ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం అంటారు, దాంట్లో ప్లాస్మోడియం వైవాక్స్, ఫాల్సిపరం వెరీ కామన్గా మనకు మన సెటప్లో మనకు కనిపిస్తుంటుంది. సో ఈ ప్లాస్మోడియం అనేది ఒక ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్, అదొచ్చి యూజువల్లీ దోమల ద్వారా మనకు వస్తుంది. సో దోమకాటు నుంచి జాగ్రత్త వహిస్తే మలేరియా అనేది రాదంటారు? చాలా వరకు దోమకాటు వల్ల జాగ్రత్త వహించాలి. దాని గురించి చాలా మనం పాటించే ఏవైతే మస్కులర్ రిపెల్లెంట్స్ వాడుతున్నాము, దోమతెరలు వాడుతున్నాము, ఇలాంటివన్నీ వాడితే తప్పకుండా మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. సో కొన్ని మలేరియా ఈ మధ్య కాలం మనం చూసేది ఎక్కువ ఎండమిక్ ఏరియాస్ అంటారు, అంటే మలేరియా ప్రబలించే ఒక కొన్ని ఏరియా సెట్ ఆఫ్ ఏరియాస్ ఎక్కువ మలేరియా కనిపిస్తుంది మనకు. అలా కూడా ఉంటుంది? అవును. ఎందుకు అంటే ఆ పరిసరాలు, ఆ ఇది వచ్చి ఏవైతే ఉన్నాయో, పరిసరాలు ఉన్నాయో, అవి వచ్చి ఈ మస్కిటోస్ పెరగడానికి బాగా ఉపయోగం ఉంటుంది, మతలబ్ అనువుగా ఉంటుంది అనుకో. సో అలాంటి అనువైన ప్రదేశాల్లో ఈ మస్కిటోస్ బాగా, అనాఫిలస్ మస్కిటోస్ ఏదైతే, అక్కడ నుంచి మనకు ఆ ఏరియాలో ఉన్న ప్రజలకి ఎక్కువ మనకు మలేరియా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ మలేరియా లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అంటారు, మలేరియా వచ్చినప్పుడు అంటే ఏ స్టేజ్లో ఉన్నప్పుడు అసలు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, మలేరియా రాగానే కలవాలంటారా, దాని గురించి చెప్పండి. యూజువల్గా మలేరియా పేషెంట్కి జ్వరం వస్తుంది, జ్వరం వచ్చి చలితో పాటు జ్వరం వస్తుంది, బాగా చలి, విపరీతమైన చలి వచ్చి ఫుల్ హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది అనమాట. ఫీవర్ వచ్చినప్పుడు బాగా హెడ్ ఏక్ అని విపరీతంగా ఉంటుంది. ఓకే. తర్వాత కొద్దిసేపటికి యూజువల్గా ఫీవర్ ఏమవుతుంది అంటే చలితో పాటి మెల్లిగా చెమటలు బట్టి ఫీవర్ తగ్గిపోతుంది. సో ఇట్ విల్ టేక్ ఎ డ్యూరేషన్ ఆఫ్ 15-20 మినిట్స్ అలా డ్యూరేషన్ పడుతుంది వాళ్ళకి. కొంత హాఫ్ అన్ అవర్ కూడా పట్టచ్చు. హై గ్రేడ్ ఫీవర్స్ ఉంటాయి, 102-103 టెంపరేచర్ ఉంటుంది, చెమటలు పట్టడము, చలి, విపరీతమైన చలి ఉండడం, ఇలాంటి ఇది లక్షణాలు ఉంటే యూజువల్గా మలేరియాను ఉండొచ్చేమో అని సస్పెక్ట్ చేయాలి. సో మలేరియా గురించి మనము ఇప్పుడు వెరీ రొటీన్గా మనకు మన మన ల్యాబ్స్లో కానీ ఇది కానీ మనకు చాలా టెస్ట్ స్మియర్ ఫర్ ఎంపీ అని ఉంటుంది. ఈవెన్ గవర్నమెంట్ కూడా చాలా స్ట్రింజెంట్గా మనకు స్మియర్స్ అవన్నీ తీస్తూ అన్నీ చూస్తుంటారు. సో అలాంటి టెస్ట్ ఈజీగా దొరుకుతాయి కాబట్టి ఇమీడియట్గా మనం మలేరియా టెస్ట్ చేయించుకోవచ్చు. దాంట్లో కన్నా మలేరియా అని మనకు డయాగ్నోస్ అవుతే దెన్ వీ కెన్ థింక్ ఆఫ్ ఈ జ్వరం మలేరియా అని మనం కన్ఫర్మ్ చేయాలి. ఎందుకంటే ఫీవర్, చలి, జ్వరం రావడం, చెమటలు పట్టడం వేరే ఇతరాతర జ్వరాల్లో కూడా చాలా కనిపిస్తుంది కాబట్టి షూర్ షాట్ అదే మలేరియా అని మనం చెప్పడానికి ఉండదు. కానీ మలేరియా జ్వరం లేదు ఈ లక్షణం, టెస్ట్ చేయించుకోవాలి. టెస్ట్ చేయించుకున్న తర్వాతనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అంటారు. కానీ ఫీవర్ విత్ చిల్స్ ఈ విధంగా వస్తుంది అంటే మన ఇండియన్ సెటప్లో ఫస్ట్ మనము మలేరియా గురించి ఆలోచించాల్సిందే. ఓకే. దాని తర్వాతనే మీరు వేరే జ్వరాల గురించి ఆలోచించాలి. ఓకే. అది ఖచ్చితంగా మనకి ఏమన్నా దోమకాట్లు జరిగినాయి అంటే, మనకి చలి జ్వరం లాగా అనిపించింది అంటే మలేరియాని సస్పెక్ట్ చేయడం అనేది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మలేరియా, ఒకసారి మలేరియా మనకు లేదు అని తెలిసిన తర్వాతనే అదర్ అనేది ఆలోచించాలి అని ఒక పాయింట్. సో ఈ మలేరియా అనేది ఖచ్చితంగా మనం ఎన్ని, దాన్ని ఏమంటారు, ఎన్ని రిస్ట్రిక్షన్స్ మనం తీసుకున్నా, ఎన్ని వేస్ ఉంటే అన్ని వేస్ని మనం క్లోజ్ చేసుకుంటూ వచ్చినా ఎందుకంటారు ఇంత ప్రబలటానికి కారణం ఏంటంటారు, ఫుడ్ కూడా ఒక రీజన్ అంటారు, అంటే ఫుడ్ మీద ఏమన్నా దోమలు కానీ ఈగలు కానీ అలా వాడిని అవి తినటం వల్ల కూడా మలేరియా వచ్చే అవకాశం ఉందంట? లేదండి, ఫుడ్కి మలేరియా రావడానికి ఎలాంటి సంబంధం ఉండదు. యూజువల్గా ఏమంటే మనకు చుట్టుపక్కల చెట్లు,
గార్డెన్స్ ఎక్కువ ఉండడం కానీ, వాటర్ స్టాగ్నెంట్ అవ్వడం కానీ, ఎస్పెషలీ వర్షాలు పడిన తర్వాత ఎక్కడైనా వాటర్ స్టాగ్నెంట్ అవుతుంటాయి, ఈ చెట్లు ఎక్కువ ఉన్న దగ్గర, ఈ గుంటల దగ్గర కానీ ఇది ఎక్కువ నీళ్లు చేరుతుంటే, అలాంటి దగ్గర ఈ మస్కిటోస్ అనేవి ప్రబలించి ఎక్కువ అనువుగా ఉంటుంది అది ఎదురవ్వడానికి. సో ఆ గ్రో అయ్యి మనకు ఏమవుతుంది అంటే ఈ మలేరియా రావడానికి కారణం అవుతుంది తప్ప మనకు ఈ ఫుడ్ వల్ల కానీ వాటర్ వల్ల కానీ మలేరియా రావడానికి ఎలాంటి ఆస్కారం ఉండదు. సో మలేరియా వచ్చింది, జ్వరం వస్తూ ఉంది, చాలామంది మనం ఇంతకుముందు వీడియోలో కూడా డిస్కస్ చేసినట్టు ఒక డోలో ట్యాబ్లెట్ వేసుకోవడం అనేది ప్రతి ఒక్కళ్ళు, ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అని కాదు, పిల్లలు పెద్దలని కాదు, డోలో అనేది ఒక కామన్ థింగ్ అయిపోయింది. ఒక డోలో ట్యాబ్లెట్ వేసేసుకుందాం, అది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు డాక్టర్ గారు? ఒక డోలో ట్యాబ్లెట్ ఫీవర్ అని తెలవగానే డోలో వేసుకోవడం అనేది, అంటే నేను ఫీవర్ వస్తూనే పేషెంట్ ఎవరైనా సరే ఇళ్ళలో డోలో వేయడం తప్పు నేను చెప్పను. ఎందుకంటే జ్వరం వచ్చింది, జ్వరం తగ్గడానికి మనం ఒక మెజర్ తీసుకోవాలి, అది సేఫర్ డ్రగ్ టు గివ్. కాబట్టి చాలా వరకు చాలా మంది డోలో టాబ్లెట్ ఒకటి వేస్తారు, వేసిన తర్వాత మళ్ళీ జ్వరం వచ్చింది, హై గ్రేడ్ ఫీవర్ ఉంది, చెమటలు పడుతున్నాయి, చలి ఉంది అంటే మాత్రము ఒక డోలో వేసారు, టెంపరీ మీకు తగ్గింది, కానీ ఇమీడియట్ గా మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. కానీ అది వేసాం కదా, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మనము డోలో టాబ్లెట్ వేసుకున్నాం, మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ, అది కరెక్ట్ కాదు. అలా డిలే చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ జ్వరాలు ముదిరి ముదిరి అది కాంప్లికేటెడ్ మలేరియా లాగా డెవలప్ అయితే మాత్రం వెరీ రిస్కీ. సో మీరు కాంప్లికేటెడ్ అన్నారు కాబట్టి ఒక విషయం చెప్పండి, ఒక జ్వరం కాంప్లికేటెడ్ అనే స్థాయికి ఎప్పుడు వెళ్తుంది? రిస్క్ అనేది అసలు ఏ స్థాయిలో ఉన్నప్పుడు జ్వరానికి సంబంధించి రిస్క్ అంటాం? అది జ్వరం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు ఫస్ట్ మీకు జ్వరం ఎప్పటి నుంచి ఉంది అది చాలా ఇంపార్టెంట్. తర్వాత జ్వరం కంటిన్యూస్గా వస్తుంది, 2-3 రోజులు అయింది, మీరు డాక్టర్ని అప్రోచ్ అవ్వలేదు. తర్వాత పేషెంట్ కాన్షియస్ లెవెల్స్ అంటే ఎలా ఉన్నారు పేషెంట్. ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వచ్చింది, జ్వరం పేషెంట్ యాక్టివ్గానే ఉంటే పర్లేదు, వెళ్ళిగా కాన్షియస్ లెవెల్స్ తగ్గిపోతూ తర్వాత ఏమన్నా, ఇప్పుడు మలేరియా కాకుండా వేరే జ్వరాలు ఉంటాయి చాలా, ఎక్కడంటే మీరు చెప్పినట్టు కాంప్లికేషన్ ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే వాళ్ళకి ఆయాసం రావడము, దగ్గు ఉండడము, లేకపోతే యూరిన్లో మంట ఉండడం కానీ, యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళడం కానీ, యూరిన్ కంట్రోల్ లేకపోవడం కానీ, ఇలాంటివి ఉండి వాళ్ళకి ఎక్కువ హై గ్రేడ్ ఫీవర్స్ 102-103 వస్తుంది అంటే దే ఆర్ ల్యాండింగ్ ఇన్ టు కాంప్లికేటింగ్ స్టేజ్. ఇమీడియట్లీ ఆ కాంప్లికేషన్స్ డెవలప్ అవ్వకుండా ఉండాలంటే యూ హ్యావ్ టు అప్రోచ్ డాక్టర్. సో ఈ మధ్యకాలంలో ఒకటి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం ఏంటి అంటే, జ్వరం వస్తుంది, కంట్రోల్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఆ నెక్స్ట్ డే లేదా థర్డ్ డే కళ్ళు తిరిగి పడిపోవటము, అన్కాన్షియస్ అయిపోవటము, లేదా మనం ఇంతకుముందు అనుకున్నట్టు డయేరియా లాగా మోషన్స్ అవ్వటము, అంటే అసలు ఫీవర్ లేకుండా ఈ సింటమ్స్ కనపడటం, ఎందుకంటారు ఆ సింటమ్స్ దేనికి కనిపిస్తాయి అంటారు? అసలు కాన్షియస్ లేకుండా పడిపోయి లైక్ ఇంకా చాలాసేపు కాన్షియస్లో లేకుండా ఉండటం, దేని గురించి? ఎందుకు అంటే ఫీవర్స్లో వీటిలలో యూజువల్గా పేషెంట్ విల్ బికమ్ డీహైడ్రేటెడ్ అండ్ ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ బాగా జరుగుతుంది బాడీలో. సో మనకు బాడీలో సోడియం పొటాషియం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట కణాలు, ఇవన్నీ ఒక బ్యాలెన్స్డ్గా మెయింటైన్ అవుతుంటాయి బ్లడ్లో. ఈ ఫీవర్ వచ్చినప్పుడు ఏంటంటే సివియర్ డిహైడ్రేషన్లోకి వెళ్ళిపోతారు, వెదర్ ఇట్స్ అ వైరల్ ఫీవర్, డెంగ్యూ ఫీవర్, మలేరియా కానివ్వండి, టైఫాయిడ్ కానివ్వండి, డిహైడ్రేషన్ అయిపోవడం అనేది సర్వసాధారణం. దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి బీపీ పడిపోవడము, దానివల్ల కళ్ళు తిరిగి పడిపోవడం ఇవి కనిపిస్తాయి. ఎస్పెషలీ లూజ్ మోషన్స్ వామిటింగ్స్ అయినప్పుడు డిహైడ్రేటెడ్ అయిపోవడం అనేది చాలా వెరీ వెరీ తొందరగా అయిపోతారు. సో ఆ తొందరగా అయిపోవడం వల్ల ఇమీడియట్గా వాళ్ళు ఇట్లా కాన్షియస్ అన్కాన్షియస్ అయిపోవడము, కింద పడిపోవడం కానీ, కళ్ళు తిరగడం కానీ కనిపిస్తుంటుంది. సో అంత దూరం వెళ్ళకుండా ఉండాలి. సో మనం జ్వరాలు వచ్చినప్పుడు బాగా హైడ్రేట్ చేయడం, తొందరగా డాక్టర్ గారిని అప్రోచ్ అవ్వడం అనేది చూడాలి. నెగ్లిజెన్స్ ఉండకూడదు, చిన్నదే కదా అనుకున్నవి ప్రాణాంతకమైనదని చాలా. సో డాక్టర్ గారు చెప్పండి, మామూలుగా ఈ మలేరియాకి సంబంధించి ఎలాంటి మెడిసిన్ అందుబాటులో ఉంది, ఎన్ని రోజులు ఉంటుందంటారు కోర్సు? మలేరియాకి కూడా టైఫాయిడ్ లాగానే ఒక కోర్స్ ఉంటుందా, లేదా కామన్గా 2-3 డేస్లో మలేరియా తగ్గిపోతుంది, నార్మల్గా ఉంటారంటారా? ఇప్పుడు మలేరియా పరిస్థితి కూడా మనకు ఎలా ఉందంటే, ఇంతకుముందు క్లోరోక్విన్ అనే ఒక మనకు లారియాగో డిఎస్ అని ఒక వెరీ కామన్గా దొరుకుతుంది అన్నమాట ట్యాబ్లెట్, ఇట్స్ వెరీ చీప్ ఆల్సో. యూజువల్గా ఎండమిక్ ఏరియాస్లో అయితే, ఎండమిక్ ఏరియాస్ అంటే ఆ ఏరియాలో మలేరియా చాలా ఎక్కువ ప్రబలంగా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అట్లాంటి ఏరియాస్లో ఏమో ఏం చేస్తారంటే, యూజువల్గా డాక్టర్స్ వెరీ జనరల్ ప్రాక్టీషనర్స్ ఎవరైనా సరే లారియాగో పెట్టేసేవాళ్ళు, జ్వరము చలి జ్వరం వచ్చినా నీకు మలేరియానే ఉంటుంది, ఏరియాలో ఎక్కువ కాబట్టి అని చెప్పి రాసేసేవాళ్ళు అనమాట.
అలా కోర్సు 3 డేస్ 5 డేస్ అలా కోర్సు ఉంటుండేది, అలా వాడేసేవాళ్ళు. కానీ అలా వాడడం వల్ల ఏమైతుంటే స్టిల్ నౌ మలేరియా పారాసైట్ హాస్ ఆల్సో బికమ్ రెసిస్టెంట్. వీ హావ్ డెవలప్డ్ లాట్ ఆఫ్ రెసిస్టెంట్ మలేరియా కేసెస్. సో అలాంటి రెసిస్టెంట్ మలేరియా కేసెస్ని మనం కంబ్యాక్ చేయడానికి మనకున్న దారి ఏమంటే కొత్త మెడికేషన్స్ ఆర్టిసోనేట్స్ అని ఆర్టిసోనల్ కాంపౌండ్స్ అని కొద్దిగా కనుక్కున్నారనమాట. అవి మనము ఇన్ ద డాక్టర్ పర్యవేక్షణలో అడ్మిట్ అయ్యి మనం కంపల్సరీ ఐవి యాంటీబయాటిక్ కోర్స్ తీసుకోవాలి. అది 5 రోజుల వరకు ఉంటుంది. ఓకే, దానికి కూడా మలేరియా కూడా ఐవి ఉంటుంది. ఐవి ఉంటుంది. ఓకే, సో ఇవి కాంప్లికేటెడ్ మలేరియాగా డెవలప్ అవుతూ జ్వరం మన క్లోరోక్విన్తో కంట్రోల్ అవ్వట్లేదు, ఇది అంటే ఇమీడియట్గా మనము ఆర్టిసినల్ కాంపౌండ్స్కి ఐవి యాంటీబయాటిక్స్కి వెళ్ళాలి. ఒకసారి వాటిలో ఓరల్ కాంపోనెంట్స్ కూడా ఉన్నాయి, కానీ అవి ఇవ్వాలి అంటే వాడు అన్కాంప్లికేటెడ్ మలేరియా ఉండి ఇది ఉంటే అప్పుడు మనము అంత కాంప్లికేట్ లేదు కానీ జ్వరం వస్తుంది అంటే అప్పుడు ఈ ఓరల్ ఆర్టిసినల్ కాంపౌండ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ట్యాబ్లెట్స్లో కూడా ఒక 3 డేస్ అలా ఇస్తాం. ఓకే, ఇందులో కూడా ఏమైనా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయా లేదా నార్మల్గా డైజెస్టెడ్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది? అంతే, నార్మల్ డైజెస్టెడ్ ఫుడ్ తీసుకోవడం తప్ప ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అలాంటివి ఏమి ఏముండవు, అన్నీ తినొచ్చు హ్యాపీగా. ఓకే, సో ఈ మలేరియా అనేది ప్రాణాంతకమైన వ్యాధి, ప్రాణాంతకమైన జ్వరం అని చాలామందికి అవగాహన ఉండదు. సో మీరు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వగలరా, ఇది కూడా ప్రాణాంతకం అంటే అంత ఈజీగా తీసుకోకూడదు ఈ జ్వరం వచ్చినప్పుడు అనే దానికి మీరు ఇంకేమైనా రీజన్స్ చెప్పగలరా? తప్పకుండా, కాంప్లికేటెడ్ మలేరియా అనేది వెరీ కామన్ కనిపిస్తుంటుంది అండి. ఓకే, కాంప్లికేటెడ్ మలేరియాలో అసలు పేషెంట్ డెత్ అయిపోయిన పేషెంట్ చాలామంది ఉన్నారు. ఓకే, సో ఎందుకంటే ఈ మలేరియాలో పట్టించుకోకుండా చాలా ఏదో జ్వరము మలేరియా జ్వరం ఏదో ట్యాబ్లెట్స్ ఇచ్చారు వాడుకున్నాము తగ్గిపోయింది మళ్ళీ వచ్చింది మళ్ళీ ట్యాబ్లెట్స్ వాడాము ఇలా చేస్తే మాత్రము అది రెసిస్టెంట్ మలేరియా డెవలప్ అయ్యి ఎస్పెషలీ ప్లాస్మోడియం ఫాల్సిపారం అనే స్పీసీస్ కానీ ఒకవేళ ఎఫెక్ట్ అయితే దెన్ దెర్ ఈస్ హై రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ఇన్ టు కాంప్లికేటెడ్ మలేరియా. వైవాక్స్లో కూడా మీకు కాంప్లికేషన్స్ వస్తాయి కానీ ఫాల్సిపారంలో అయితే వెరీ హై మచ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఈ కాంప్లికేటెడ్ మలేరియాలో ఏమవుతుంది అంటే దెర్ ఈస్ హై రిస్క్ ఆఫ్ ఇన్వాల్వింగ్ సిఎన్ఎస్ సెర్బ్రల్ మలేరియా అంటారు. మామూలుగా వింటుంటారు పల్లెటూళ్ళలో మీరు మెదడుకి ఎక్కింది జ్వరం అంటుంటారు, మెదడు వ్యాపే వ్యాధి లాగా ఈ మలేరియా కూడా బ్రెయిన్కి వెళ్తుంది, బ్రెయిన్ ఫీవర్, దాన్ని సెరబ్రల్ మలేరియా అంటారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ కాంప్లికేటెడ్ అండ్ డెడ్లియెస్ట్ ప్రాబ్లమ్. అంటే బ్రెయిన్ కి గనుక ఒకవేళ జ్వరం లాగా వస్తే 100% రిస్క్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఫిట్స్ వచ్చేయడము, అన్కాన్షియస్ అయిపోవడము, హై గ్రేడ్ ఫీవర్ బాగా ఫిట్స్ వచ్చేసి వాళ్ళకి అన్కాన్షియస్ అయిపోయి పెద్దవాళ్ళు కూడా ఫిట్స్ కనిపిస్తాయి. సెర్బ్రల్ మలేరియా వస్తే పెద్దవాళ్ళు లేరు, చిన్నవాళ్ళు లేరు, పిల్లలు లేరు, ఎవరికైనా సరే మీకు ఫిట్స్ అవి వచ్చి హై గ్రేడ్ ఫీవర్ వచ్చి వాళ్ళకి ఒకసారి లోపల మొత్తం అన్కాన్షియస్ అయిపోయి కోమాలోకి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఓకే ఓకే, సో ఇది ఒకటి. రెండోది ఏమంటే ఈ మలేరియా వచ్చినప్పుడు దేర్ ఈస్ హై రిస్క్ ఆఫ్ డిహైడ్రేషన్ వల్ల. ఒకసారి ఏమవుతుందంటే మలేరియాలో యూజువల్గా ఈ మలేరియా పారాసైట్ ఏదైతే ఉంటుందో లోపల మన బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత ఎర్ర రక్త కణాలని టార్గెట్ చేస్తుంది కాబట్టి ఎర్ర రక్త కణాలు ఎక్కువ పగిలిపోవడం స్టార్ట్ అయితే ఒకసారి బ్లీడింగ్ అవ్వచ్చు. బ్లీడింగ్ అయ్యి మూత్రంలో అంతా రక్తం రావడం అది అవ్వచ్చు. అలాంటి దీంట్లో సడన్లీ దే విల్ ల్యాండ్ ఇన్ టు షాక్. అలాంటి షాక్లోకి వెళ్ళారనుకోండి దే విల్ డెవలప్ అక్యూట్ కిడ్నీ ఇంజరీ, అంటే కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మలేరియా వల్ల నిజంగా ఇంత భయంకరమైన స్థితికి వెళ్తారు. సో పేషెంట్స్ డయాలసిస్ మీదకి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మలేరియా వల్ల. మలేరియా వల్ల ఎండమిక్ ఏరియాస్లో అంటే అవి డయాలసిస్ క్రానిక్ కాదు, టెంపరీగా అక్యూట్ కండిషన్లో చేయాల్సి వస్తుంది. ఒక 5-6 సిట్టింగ్లు చేయొచ్చు, 10 సిట్టింగ్ అని చెప్పలేము. కొందరికి అది కిడ్నీ రెవర్ట్ అయ్యే వరకు చేయాల్సి వస్తుంది. ఇలాంటి కామన్ డెవలప్ అవ్వచ్చు. మూడోది లివర్. లివర్ కూడా కామన్గా మలేరియాలో ఎఫెక్ట్ అవుతుంటుంది. ఎందుకంటే మలేరియా ఏదైతే పారాసైట్స్ ఉన్నాయో అవి యూజువల్గా దాంకోవడానికి వాటికి స్టోరేజ్ ఆర్గాన్ ఏది అంటే లివర్ అనమాట. ఆ పారాసైట్స్ ఆర్బీసీని ఎఫెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళి లివర్లో దాంకుంటాయి, కొద్దిసేపు కొన్ని రోజులు దాంకొని మళ్ళీ బయటకు రక్తంలో వస్తుంటాయి. సో అలా లివర్లో అలా ఉండడం వల్ల లివర్ కూడా డ్యామేజ్ అయ్యి జాండీస్ రావడము, తర్వాత వచ్చి ఎంజైమ్స్ అన్ని లివర్ సెల్ ఇంజురీ జరగడము ఇవి జరగచ్చు. దానివల్ల మళ్ళీ కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం ఇది జరుగుతుంది. ఇలాంటి కాంప్లికేషన్స్ సర్వసాధారణంగా మనకు మలేరియాలో కనిపిస్తుంది. సో మీరు అన్నట్టుగా బ్రెయిన్ కి అంత రిస్క్ ఉన్నప్పుడు కూడా ప్రాణాన్ని కాపాడే మందులు మెడిసిన్ అవి ఉంటాయంటారా లేదా నిజంగానే రిస్క్ ఎక్కువ ప్రాణం పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయంటారా? కాపాడే మందులు ఉన్నాయండి. ఓకే, కానీ మీరు డాక్టర్ని అప్రోచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు డాక్టర్ని మీరు కరెక్ట్ టైంలో అప్రోచ్ అయ్యారు, మీరు చెప్పిన దాని ప్రకారంగా బ్లీడింగ్ అవుతూ అంత హై రిస్క్ ఉన్నప్పుడు కూడా ప్రాణాన్ని సేవ్ చేయొచ్చు. ఈ మందులకి ఆటోసినేట్ విల్ రెస్పాండ్,
కొందరు క్వినైన్ అని ఒక ఓల్డర్ డ్రగ్ ఉంది, ఒకవేళ ఇవి కూడా పనిచేయట్లేదు అంటే అది కూడా పెడతారు. సో ఇవన్నీ పెట్టి మనము మలేరియా అనేది ఇచ్చేయచ్చు. దాని నుంచి డెవలప్ అయిన కాంప్లికేషన్స్ ని మనం ఎంత మంచి హాస్పిటల్లో సపోర్టివ్ ట్రీట్మెంట్ తీసుకుంటామని దాని మీద డిపెండ్ ఉంటుంది. డయాలసిస్ అవసరం, డయాలసిస్ చేసే వాళ్ళు ఉండాలి. యూరాలజిస్ట్ అవసరం ఉన్నప్పుడు ఆ సెటప్ ఉన్న హాస్పిటల్ ఉండాలి. ఇలాంటివి ఉండి ఉంటే తప్పకుండా మనం సపోర్ట్ చేయగలిగితే, మంచి క్రిటికల్ కేర్ టీమ్ ఉండి ఉంటే వాళ్ళని అలాంటి ప్రాణాంతకం వెళ్ళిన తర్వాత కూడా మనము సేవ్ చేయొచ్చు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. అంటే చాలా మటుకు మలేరియా అంటే చాలా కామన్గా తీసుకుంటారు జనాలు. మామూలుగా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది, ఏముందిలే మలేరియా ఫీవర్ అని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఇంత టెక్నాలజీ పెరిగినా. సో మలేరియా కూడా ఒక డేంజరస్ స్థాయిలో వెళ్ళే అవకాశం ఉంటుంది, రిస్క్ ఎక్కువగా ఉంటుంది అన్న విషయాన్ని చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.